అసలు మనుష్యుడు మొదట ఇతరులను అనుకరించడము అనేటటువంటి దానితో మొదలు పెడతాడు. దాని గురించి ఏ విధమైనటువంటి జ్ఞానం లేకపోయినా, తాను ఒక విషయం గురించి సమగ్రమైనటువంటి అవగాహన పొందినా పొందకపోయినా, ఒక వ్యవస్థలో ప్రత్యేకించి కుటుంబమునందు పెద్దలు ఎలా పనిచేస్తున్నారు, పెద్దలు ఎలా ప్రవర్తిస్తారు అన్నది చూసి పిల్లలు నేర్చుకుంటారు. మీరు చూడండి, పెద్దవాళ్ళు భోజనం చేసేటప్పుడు పరిశేచనం చేశాడనుకోండి, తెలిసినా తెలియకపోయినా వాడికి ఉపనయనం అయినా అవకపోయినా పరిశేచనం చేస్తాడు. పోనీ ఏదో పరిశేచనం చేయకపోయినా ఒక్కసారి భగవంతుడికి నివేదన చేసి నమస్కారం చేసి తినడం ఆ ఇంట అలవాటు అనుకోండి, ఆ ఇంట పిల్లవాడు కూడా భగవంతుడికి ఒక నమస్కారం చేస్తే తప్ప ముద్ద ముట్టడు. అన్నం తినేటప్పుడు మితుకులు కింద పడేయకూడదు, అన్నం పరబ్రహ్మస్వరూపం, అత్యంత జాగ్రత్తగా తినాలి, కావలసినంత వేయించుకోవాలి, అన్నాన్ని వృధా చేయకూడదు అని పెద్దలు నియమాన్ని పాటించడం ఇంట్లో అలవాటు ఉందనుకోండి, పిల్లలు కూడా అదే బాణీలో ప్రవర్తిస్తారు. ఇంట్లో అమ్మ ప్రతిరోజు ఒక పాట పాడడం అలవాటు చేసుకుందనుకోండి, కొడుక్కి సంగీతమునందు అనురక్తి కలుగుతుంది. ఇంట్లో యజమాని పూజ చేసిన తర్వాత ప్రతిరోజు ఒకసారి మంత్రపుష్పం చదివి పూజ పూర్తి చేస్తున్నాడు అనుకోండి, యజమాని చదివేటటువంటి మంత్రపుష్పం గురువుగారి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవలసిన అవసరం లేకుండానే కొడుకుకి కంటగతమైపోతుంది. తండ్రి ఎలా ప్రవర్తిస్తాడో కొడుకు అలా ప్రవర్తిస్తాడు, తల్లి ఎలా ప్రవర్తిస్తుందో అదే అలవాట్లు కొడుకు పుణికి పుచ్చుకుంటాడు. ఇంటికి ఒక అతిథి వస్తే ఆ వచ్చినటువంటి అతిథి మాట్లాడుతున్నప్పుడు మాత్రం ఎంతో ఆదరబుద్ధితో మాట్లాడి, అతిథి ఇలా వెళ్ళిపోగానే తలుపేసి ఆయన గురించి చులకనగా మాట్లాడడం అలవాటు అయిందనుకోండి ఇంట్లో, అదే బుద్ధి ప్రతి వారి యందు అలాగే ప్రవర్తించడం పిల్లలకి కూడా అలవాటు అవుతుంది. పైన పెద్దలు ఎలా ప్రవర్తిస్తూ ఉంటారో పిల్లలు అలాగే ప్రవర్తిస్తారు.